ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రోయబులాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు కలిసి రావడం లేదండి, మేమున్న ఇల్లు కలిసి రావడం లేదు, మేమున్న ప్రాంతం మాకు కలిసి రావడం లేదు, మాకు ఆర్థికంగాను మానసికంగా శారీరకంగా లేనిపోని సమస్యలు వస్తున్నాయి, అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య మమ్మల్ని వెంటాడుతూ ఉంది, కుటుంబ సభ్యులందరినీ కూడా. మేము ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా పూజలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకు ఎందుకో తెలియని భయం మమ్మల్ని వెంటాడుతూ ఉంది అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజున ఒక మనం అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కలబంద, దీన్ని అలివేరా అంటాం. ఆరోగ్యపరంగాను అలాగే తాంత్రిక పరంగా కూడా ఈ మొక్కతో అనేక రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మనం నరఘోష తగిలిందనో జనఘోషను మన ఇంటి దగ్గర ఈ మొక్కను పెంచుతూ ఉంటాం, అలాగే ఈ మొక్కని తలకిందులుగా వేలాడదీసి పెడుతూ ఉంటాం. కానీ చాలామంది తెలియంది ఏంటంటే, ఈ మొక్క మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని, బయట నుంచి వచ్చే నకారాత్మక శక్తిని తను ఎదుర్కొంటుంది అనే విషయం మనకు తెలియదు. ఈ మొక్క నీరు లేకపోయినా బతుకుతుంది, అంటే ఎక్కువ రోజులు నీరు లేకుండా కూడా ఈ మొక్క జీవించగలదు, ఎందుకంటే ఈ కాండంలో నీరు ఉంటుంది కాబట్టి. మనకి ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకి ఈ మొక్క ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతో తెలుసుకుందాం. చాలామంది కుటుంబంలో ఎప్పుడు దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు మీ ఇంటి ద్వారం ఎదురు కొంతమంది ఎదురుగా పెడుతూ ఉంటారు, కొంతమంది పక్కన పెడుతూ ఉంటారు. మీ ఇంటి బయట అంటే మీరు ఇంటిలోకి వచ్చే ఏదైతే గేట్ ఉంటుందో, మెయిన్ గేట్ ఉంటుందో, దాని బయట మీకు మట్టి ఉన్న మట్టిలో ఈ మొక్క పెంచండి. ఎక్కువ దీర్ఘ రోగాలు ఎదుర్కొంటున్నవారు అంటే కుటుంబంలో ఏదో ఒక ప్రాబ్లం అంటే అనారోగ్య సమస్య ఎదుర్కొంటూ ఉన్నవారు ఇంటి బయట ఈ మొక్కని పెంచండి, కుండీలో కానీ మట్టిలో కానీ పెంచండి. ఇది చిన్న మొక్క పెట్టినా చాలా పెద్దగా అవుతుంది. ఒకవేళ మొక్క మరణించినా మళ్ళీ పెట్టండి. అలాగే మీకు ప్రతి సమస్య అంటే చిన్న చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇంట్లో ఏదో గొడవ అవుతూనే ఉంటుంది ప్రతిసారి, మీరు ఇంటి లోపల పక్కన అంటే మీరు ఏదైతే గుమ్మం ఉంటుందో గుమ్మానికి ఎదురుగా కాకుండా మీరు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు లోపల పక్కన అంటే మీ ఏదైతే గేటు ఉంటుందో, బయట ప్రహరీ ఉన్నా లేకపోతే మీకు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది అంటే ఇంట్లో గుమ్మానికి లోపల పక్క కాకుండా బయట పక్కన ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ కుండీలో చిన్న కుండీలో కూడా దీన్ని పెంచండి. మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ మొక్క చూస్తూ వెళ్ళండి, వచ్చేటప్పుడు కూడా చూస్తూ లోపలికి రండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది, మీకు ఆ ప్రభావం అనేది మీ మీద ఉండదు. ఇది దుష్టశక్తులని అలాగే గ్రహపీడలని కూడా ఈ మొక్క ఎదుర్కొంటుందని శాస్త్రం చెప్తుంది. అదృష్టం కలిసి రావడానికి కలబంద మనకి ఆరోగ్యపరంగాను అలాగే తాంత్రిక పరంగా కూడా కలబంద ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్కని కొంతమంది ఉత్తర దిక్కున పెంచితే అంటే మీకు సిటీల్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి కొన్నిసార్లు మొక్కలు పెంచుకునే ఛాన్స్ ఉండదు. ఇది విండోలో కూడా ఇంటీరియర్గా కూడా లోపల కూడా పెంచవచ్చు. ఈ మొక్క లోపల పెంచడం వల్ల ఏమైనా నష్టం ఉందా, దీనికి ముళ్ళున్నాయి కదా అని కొంతమంది మిత్రులు అడిగారు. ఇది మీకు ఉత్తరం వైపున కనుక మీకు ఖాళీ ఉండి ఉత్తరం ఎక్కడైనా కిటికీ కానీ లేకపోతే మామూలుగా ఏదైనా ఉన్నా అక్కడైనా సరే కుండీలో ఈ మొక్కను పెంచండి. ఉత్తరం వైపు మీకు ధన సంపాదనలో ఏదైనా అడ్డంకులు ఎదురవుతూ ఉంటే అంటే రావాల్సిన డబ్బుల దగ్గర కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీకు కొంత ఏదైనా ఊరట అంటే డబ్బులు రాకుండా ఆగిపోయిన డబ్బులు కూడా మెల్లమెల్లగా రావడానికి అవకాశం ఉంది. ఒకేసారి రావు, మెల్లమెల్లగా వస్తుంది ఈ మొక్కని ఉత్తరం వైపు పెంచడం వల్ల. మీకు మనశ్శాంతి లేదు అంటే మానసికంగా ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఆటంకము ఇబ్బంది కలుగుతూ ఉంది, మీరు ఈ మొక్కని తూర్పు వైపు పెంచండి. మీకు శత్రువులు విపరీతంగా ఉన్నారు, వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వారు మిమ్మల్ని అనవసరంగా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొక్కని కుండీలో పెట్టి దక్షిణ వైపు ఎక్కడైనా అంటే మీకు అవకాశం ఉంటే దక్షిణ విభాగంలో ఈ మొక్కను పెంచండి.
అలాగే మనం పడమర వైపు ఈ మొక్కను కుండీలో పెంచి పెంచితే మీరు చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా సరే అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు మీ మీద ఏదైనా లేనిపోని అబాండాలు వేయటం మిమ్మల్ని లేనిపోని సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మొక్కని పడమర వైపు పెట్టి పెంచండి. ఇది కుండీలో పెట్టి పెంచుకోవచ్చు, చిన్న కుండీలో పెంచుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే రక్షణ కలగాలో ఆ రక్షణ మీకు కలిగి తీరుతుంది. అలాగే మాకు అనుమానం వస్తుంది ఈ మొక్క పెద్ద అయిన తర్వాత ఆ ఎండిపోతూ ఉంటాయి కదండి, మరి ఏంటి వీటి తీసేయచ్చా, చక్కగా కట్ చేయండి, ట్రిమ్ చేయండి, మీకు అవసరం ఉంది దీంతో ఒంటి ఏదైనా రాసుకోవాలి లేకపోతే దెబ్బలు తగిలాయి ఆయుర్వేద పరంగా వాడుకోవాలి, దీన్ని కట్ చేసి వాడుకోండి. కానీ ఇది మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు నాలుగు దిక్కులు పెంచుకోవచ్చా అని అడగచ్చు. మీరు నాలుగు పక్కలు కూడా కుండీలో పెట్టి పెంచుకోవచ్చా అని మీకు అవకాశం ఉంటే నాలుగు పక్కల కూడా పెంచుకోవచ్చు, ఎలాంటి నష్టము అయితే లేదు. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. కలబంద ఆరోగ్యపరంగానే కాదు తాంత్రిక పరంగా కూడా ఈ మొక్క మనల్ని రక్షిస్తుంది. ఇది ఇంటీరియర్, కొంతమంది అడిగారు ఇంటీరియర్గా పెంచుకోవచ్చా, ఇంటీరియర్గా పెరుగుతుందా, ఇది ఎక్కడైనా పెరుగుతుంది, నీడలో కూడా ఈ మొక్క పెరుగుతుంది. కాబట్టి మీరు ఖాళీ ఉన్న కొద్ది ప్లేస్లో అయినా సరే మీరు ఈ మొక్కని చిన్న కుండీలో, ఇంత మట్టి కుండీలో అయినా సరే ఇది చక్కగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని రక్షించడమే కాదు మీ మీద ఏదైనా ప్రయోగ బాధలు లాంటివి ఉన్నప్పుడు ఈ మొక్క వాటి మన మీద ప్రయోగం అంటే మన ఇంటి మీద ఆ ప్రభావం లేకుండా ఈ మొక్క కాపాడుతుంది. చాలామంది అన్నారు డబ్బులు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నామండి, మా దగ్గర అంత స్తోమత లేదు, ప్రతి వాళ్ళు ఈ మొక్కని పెంచండి, కలబంద మొక్కని ఇంట్లో పెంచండి. అలాగే నా అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కలబంద మొక్కని, ఒక మొక్కని అంటే పెద్ద మొక్క ఉందనుకోండి దాన్ని బాగా జనఘోష నరఘోష ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంటి బయట గుమ్మడికాయ తగిలించే దగ్గర తిరగే మనం కట్టుతూ ఉంటాం. ఏ రోజు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి అనే అనుమానం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ కట్టే ముందు ఈ మొక్కని తీసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది కొంచెం నీరు పోసి నేను పలానా పని మీద తీసుకుంటున్నాను, నాకు ఆ పని విజయం చేకూరాలి, నాకు నరఘోష జనఘోష కనుదృష్టి లాంటి తగ్గాలి, నా మీద ప్రయోగాలు లేకుండా ఉండాలి అని నీరు పోసి నమస్కారం చేసుకొని ధూపం చూపించి ఈ మొక్కను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మొక్కకి మీరు వీలైతే చక్కగా చందనం కానీ పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టండి పైన. ఇది ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ తగిలించండి. ఒక్కొక్కసారి వ్యాపార సంస్థల్లో అనుకోండి బుధవారం నాడు కానీ వ్యాపార సంస్థల్లో ఏదైనా నరఘోష ఉంది, వ్యాపార సంస్థల్లో కూడా తగిలించుకోవచ్చు. ఇంకొక మన అనుమానం కూడా వస్తుంది వ్యాపార సంస్థల్లో బుధవారం నాడు తగిలించుకోవచ్చు. అలాగే మీకు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మీకు ఇంట్లో మీ పిల్లలకి వెహికల్ వాహనాలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, మీరు ఈ మొక్కని శనివారం నాడు తీసుకొని శనివారం నాడు పైన తగిలించండి. తంత్రంలో జ్యోతిష్యంలో ఏ పదార్థాన్ని ఎప్పుడు వాడాలి, ఏ సమస్యకు వాడాలనేది చాలా క్లియర్గా చూడడం జరిగింది. మీరు ఈ మొక్కని మనస్ఫూర్తిగా మనం పెంచుకోవడం వల్ల లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంగా మన ఋషులు ప్రతి పదార్థంలో ఆయుర్వేద శక్తిని అలాగే తాంత్రిక శక్తిని కూడా మనకు తెలియజేశారు. కాబట్టి కలబందం పెంచడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మాకు తులసి మొక్క బతకట్లేదనే వారు కలబంద కంపల్సరిగా బతుకుతుంది, ఇది కూడా పెట్టినా బతకడం లేదు అని అంటే మాత్రం మీరు ఒక్కటికి రెండుసార్లు ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మీకు అప్పుడు కూడా బతకడం లేదు అంటే, ఈ మొక్క కూడా బతకడం లేదు అంటే, మీరు మీ దగ్గరలో ఉన్న వాస్తు సిద్ధాంతిని ఒకసారి మీ ఇంటికి పిలిపించి మీ ఇంటి వాస్తుని ఒకసారి పరిశీలింప చేసుకోండి. అప్పుడు మీకు ఏదైనా ఉండకూడనివి అంటే పెట్టకూడని ప్రదేశాల్లో ఏదైనా పెట్టి ఉన్నా ఏదైనా సమస్యని మీకు ఇండికేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వారు చూసి చెప్తారు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు డబ్బులు ఖర్చు లేకుండా ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నం చేయండి, ఫలితాలు మెల్లమెల్లగా రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.